మిస్ ఓడిపోయాం. ఈసారి చంద్రయాన్ ల్యాండింగ్ సక్సెస్ అయ్యింది, కాబట్టి మనం ఈసారి వన్డే వరల్డ్ కప్ కొడుతున్నాం. నా పందెం 10,000. సార్ మీకేంత ఏమంటారు? ఒక నిమిషం వెయిట్ చేసి చెప్తాను. ఓకే సార్. వావ్, సో బ్యూటిఫుల్. అవును, ఇంతకీ వాళ్ళిద్దరిలో ఆయన భార్య ఎవరై ఉంటారు? ఇంకెవరు, ఆరెంజ్ కలర్ అమ్మాయి. లేదు, వైలెట్ కలర్ శారీ ఆవిడే తన భార్య. కాదు, ఆరెంజ్ కలర్ శారీయే ఆయన భార్య. ఎంత పెట్టైనా ఓకే. కాదు, 10,000 బెట్టు. కాదని నాది 10,000 బెట్. నాది 10,000 బెట్. కాదని 10,000 బెట్టు. కృష్ణ, నువ్వు నోట్ చేసుకున్న ఐటమ్స్ అన్ని తీసుకున్నట్టే కదా. 100% తీసుకున్నాను ముకుందా. మురారి, రెస్టారెంట్ తర్వాత ఇంటికే కదా. అవును ముకుందా. ఏ, నీకు వేరే ప్లానింగ్ ఏమైనా ఉందా? నా ప్లాన్ ఏంటో నీకు తెలుసు మురారి. సార్, ఆర్డర్ ప్లీజ్. ఏం తీసుకుందాం? మీ ఇష్టం ఎసిపి సార్. ముకుందా, నీకు నీకు నచ్చింది చెప్పు మురారి. సరే, కపుల్ స్వీట్ తీసుకురా. మేడం, మీ ముగ్గురులో ఎవరు ఎవరికి ఏమవుతారు సార్? రాయ్, నీకు అవసరం ఇవన్నీ? అంటే సార్, మీ ముగ్గురు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. అది క్యూరియాసిటీగా అనిపించింది, తెలుసుకోవాలని అడిగాను సార్. మురారి, అతను అడిగిన దాంట్లో తప్పే ఉంది. ఏమంటావు కృష్ణ? అంతే ముకుందా. బాబు, మీరు వెళ్ళండి. సార్ చెప్పిన కపుల్ స్వీట్ తీసుకురాబు. మేడం, మా ముగ్గురులో ఎవరు ఎవరికి ఏమవుతామో అనేది మేము వెళ్ళేటప్పుడు నువ్వే చెప్పాలి. డైరెక్ట్గా కృష్ణకి ప్రేమ విషయం చెప్తే మురారి నన్ను చెప్పనివ్వకుండా అడ్డుకుంటాడే, కాబట్టి ట్రూత్ అండ్ డేర్ ఆడదామని చెప్పి చిక్కు ప్రశ్నలు వేసి మురారితోనే నిజం చెప్పిద్దాం. కృష్ణ, మురారి, మనం ముగ్గురం సరదాగా ట్రూత్ అండ్ డేర్ ఆడదామా? ఫన్ గా ఉంటుంది. ఈ వంకతో ఏసీపీ సార్ మనసులో నేను ఉన్నానో లేదో అడిగి తెలుసుకుంటాను. ఖచ్చితంగా ముకుందా నన్ను ఇరకాటంలో పడేయాలని అనుకుంటుంది, కానీ నేను నీ ఆటలు సాగనివ్వను ముకుందా. నీ ముందే నేను కృష్ణకి ప్రపోజ్ చేసి నువ్వు ఊహించని షాక్ ఇస్తాను చూస్తుండో.